హలో, ఫోన్ లిఫ్ట్ చేసేయాలనుకుంటావే? మాట్లాడు. నీతో మాట్లాడడానికి ఏం లేదు, ఫోన్ పెట్టే. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు, ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? దూలా దూలెక్కి చేస్తున్నా. చెప్పేది ఫస్ట్ చెప్పేశావు. నేను ఇప్పటివరకు నీకు పెట్టిన ఖర్చంతా, ఏంటే నీకు పెట్టిన ఖర్చంతా అనా పైసాతో సహా రిటర్న్ చేయాలి. ఇచ్చిన గిఫ్ట్తో సహా అన్నీ రిటర్న్ చేయాలి. వాట్? ఏం మాట్లాడుతున్నావు? తెలుగే అర్థం కావట్లేదా? ఇప్పటివరకు నీ మీద పెట్టిన ఖర్చంతా రిటర్న్ చేయాలి. హో, సూపర్. అయితే నీ మీద పెట్టిన ఖర్చంతా కూడా రిటర్న్ చేయి. మంచి జోక్ వేసావు. నీ వాలెట్ ఎప్పుడు నా డబ్బులునే? అదే ఇప్పుడు ఎంప్లాయగా. ఏంట్రా నువ్వు పెట్టింది బొంగు? నీ చేతికున్న వాచ్ ఎవరు కొన్నారు? నీ బైక్ లో పెట్రోల్ ఎవరు ఫిల్ చేయించారు? అవన్నీ లెక్క చూసుకొని ఎవ్రీ రూపీతో, ఏంటి అర్థమవుతుందా, ఎవ్రీ రూపీతో సహా రిటర్న్ చేయి. అప్పుడు నీ డబ్బులు నీ మొహాన కొడతా. సబాష్, కొట్టు 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 కొట్టు, అలాగే నా మొహం మీద కొట్టు. అంతేకాదు ఇంకోటి కూడా ఉంది. వాట్? కాండమా? యస్, కాండోమే. ఆ రోజు ఏం జరగలేదు కాబట్టి, అయినా సరే అది కొంది ఇద్దరు కోసం కాబట్టి. అరే మామ, కాండం ఎంత ఉంటుందిరా? 100 ఉంటుందిరే. అందులో హాఫ్ అమౌంట్ అంటే 50 రూపీస్ ఇవ్వాల్సిందే. అంతా తీసుకొని రేపు వచ్చాయి అక్క లెక్కలు చూసుకొని బ్రేకప్ చెప్పేద్దాం. తూ ఎదవా, ఫోన్ పెట్టే. చాలా రోజుల నుంచి చూస్తున్నా, నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. నన్ను చాలామంది లవ్ చేస్తారు, అలా అని ప్రపోజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని లవ్ చేయలేను కదా. మొహం వెళ్ళి అద్దంలో చూసుకో. ఓకే, కట్. ఓకే డన్, ఇంకో లైట్ తీసుకో. ఇషా, ఆ క్యారెక్టర్ ఆందివే, ఈలోగా నువ్వు సీన్ పేపర్ చూసుకో. ఓకేనా? ఓకే. శ్రీరామ్, కొంచెం మా రిక్వైర్మెంట్ కూడా చూసుకోండి. వచ్చినప్పటి నుంచి ఒక్క జ్యూస్ కూడా ఇవ్వలేదు. సారీ ఇషా, తెప్పిస్తా. ఏ రాజు, ఇట్రా. అరే ఏదో ఒక జ్యూస్ తీసుకొచ్చి ఆ హీరోయిన్కి పోరా. అన్నా, ప్రొడ్యూసర్ ఇవన్నీ వద్దన్నాడు అన్న, ఇప్పటికే చాలా బడ్జెట్ అవుతుంది అన్నాడు. అవుతుంది మరి, ఎందుకు అవ్వదు? నేను ముందే చెప్ప, ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్తో మన వల్ల కాదు సార్ అని. నాకు వాళ్ళే కావాలన్నాడు, వన్ డే షూట్కి హాస్టల్ అడుగుతాళ్ళు. వెళ్ళిపోయి తీసుకురాబ్బా. సరే అన్న. దీనికి లైఫ్లో ఎవడు తగులుతాడో కానీ నాన్న సంక నాకి పోతాడు. ఏ రిషి, లేకునన్నా, టైం ఎంత అంది చూడు. లే, ఏంటిది? ఓహో, మళ్ళీ రాత్రి సినిమాకి వెళ్ళావన్నమాట. రే రిషి, లేకునన్నా. రే లేగరా, లేగరా అంటుంటే ఇంకా స్టార్ట్ అయింది. ఇంకాసేపట్లో డీజే మోగిపోద్ది, చూడండి. గుడ్ మార్నింగ్. అరే ఏదో నా కొడుక, అడ్డదిడ్డంగా పెరిగి గాలికి తిరిగి దున్నపోతులా తింటూ ఏ పని పాట లేకుండా ఎలా బతుకుతున్నావురా నువ్వు? ఇంత కూడా సిగ్గు లేకుండా ఎలా బతకాలనిపిస్తుందా నీకు? ఛీ అని తిట్టాలనుంది, కానీ తిడతామా? తిట్టం, ఎందుకంటే నువ్వు నా పుత్రరత్నమే కదా. ఆల్ ది బెస్ట్ అన్న. ఇలాంటి ఏమైనా ఉంటే నెక్స్ట్ జన్మ ట్రై చేద్దాం. డార్లింగ్, నువ్వు ఈ భూమి మీదకొచ్చి 50 సంవత్సరాలు అయిందా?
ఇతొక్కలు కానిస్టేబుల్ జాబ్ నువ్వేం బిక్తున్నావు? నీ ఇలాగ జాబ్ చేయమని నన్ను దొబ్బుతున్నావు? ఈ 50 సంవత్సరాల్లో ఓ 10 అట్లీస్ట్ ఒక్కోటైనా సంపాదించావా అని అనాలనుంది, కానీ అనలేనుగా, ఎందుకంటే నువ్వు నా జనకుడివి. అచ్చా సరే, నెక్స్ట్ జన్మలో ట్రై చేద్దాం. రై, నిన్న రాత్రి అంతా ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ కమ్మని చెప్తే నువ్వు ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్తావా? నేనేమో ఆ జాబ్ కోసం నాన్న సంకల్పం రాకి ఎస్ఐ గారు రెఫరెన్స్ తీసుకుంటే నువ్వేమో సినిమాలు స్వీకారులు, పైగా కౌంటర్లు ఒకటి, ఎదవ కౌంటర్లు. త్వరగా బయలుదేరు. నేను పవన్ గారితో వస్తాలే, నువ్వెళ్ళు. వాడేమో హాయిగా జాబ్ చేసుకుంటున్నాడు, నువ్వేమో వాడి రూమ్ చుట్టూ తిరుగు. ఎచి, ఆపే ఆపు, ఎంత వస్తుంది, ఎన్నిసార్లు చెప్తావు, చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి సావదొబ్బుతావు. ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు కదా, మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంది. ఎందుకు చేసావు మరి, ఎవడు మాట్లాడమన్నాడు? పెట్టే ఫోన్. మళ్ళీ చేసావో, ఛీ, మా జీవితం. చచ్చినోడా. తాగు నన్ను, తాగు. యుద్ధం చేసి బాగా అలసిపోయినట్టును, తాగు. ఏరా, మీ రిలేషన్లో ఉన్న దగ్గర నుంచి ఒక్కరోజైనా హ్యాపీగా ఉన్నారా? ఎలా ఉంటుందా, అసలు ఈ అమ్మాయిలతో హ్యాపీగా ఉండడం అనేది ఒక కళ. నిన్న షాపింగ్కి తీసుకెళ్ళమంది, 2 అవర్స్ వెయిట్ చేశా, అసలు రూమ్ నుంచి బయటకే రాదు. ఏమన్నా అంటే మేము రెడీ అవ్వద్దా, 2 అవర్స్ వెయిట్ చేయలేవా అని గొడవ. రోజు రోజుకి చిరాకేస్తుందిరా. అంత ఇబ్బంది పడుతూ కలిసి ఉండడం ఎందుకురా, బ్రేకప్ చెప్పుకోవచ్చు కదా. అదంత ఈజీ కాదురా, నీకు లవర్ ఉంటే అప్పుడు అర్థం అవుద్ది. అంత అదృష్టం మనకు వద్దులేమ్మా, డైలీ నేను చూస్తున్నా కదరా, నిన్ను చూస్తూ నేను ఎలా లవ్ చేస్తా? అరే సర్లే పద, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. వీడు చేయడు, ఎత్తరా నీకుంది. ఆ పక్కన ఒకసారి లిఫ్ట్ చేయకపోతే ఆగచ్చు కదా, ఎందుకు ఓ కొడుతూనే ఉంటావు? నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయవా, అంతగా ఏం పడుస్తున్నావు? మా ఫ్రెండ్ది ఇంటర్వ్యూ ఉంది, వెళ్తున్నా, బైక్ మీద ఉన్నా. అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తా, పెట్టే. నేనేమీ సరదాగా నీకు కాల్ చేయలేదు. మరి ఎందుకు చేసావు చెప్పు, మరి ఎందుకు సోది చెప్తావు? నా మాటలు నీకు సోదిగా ఉన్నాయి కదా. ఛీ, నీకు కాల్ చేశానని అలసైపోయాను, పెట్టరా ఫోను. కాల్ చేసింది, మ్యాటర్ మాత్రం చెప్పలేదు. ఏంట్రా మీ గోళ పొద్దున్నుంచి? మా లవర్స్ గోళ నీలాంటి సింగిల్ గాడికి ఏమర్థం వద్దురా. ఇలా తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండే బదులు నాలా సింగిల్గా ఉండడం బెటర్. ఏమోలే పోనీ, రే ఇక్కడే ఆపు. ఇక్కడికి ఎందుకురా? ఏదోది షూట్ అవుతుంది, డైలాగ్ పేపర్ మర్చిపోయాడు. షూటింగ్ వచ్చి డైలాగ్ పేపర్ మర్చిపోయాడు ఏంట్రా? ఇది ఇచ్చేదాం లేరా, ఇదిగో. అరే బా, ఒక చిన్న హెల్ప్ రా. రే నువ్వు చిన్న హెల్ప్ అంటావు, అది చివరికి చినిగి చాటై చాపంత అవుతుంది నా వల్ల. అరే ఒక యాక్టర్ హ్యాండ్ ఇచ్చారా, నువ్వు జస్ట్ హీరోయిన్ ముందు నిల్చోవు, డైలాగ్ చెప్తుందిరా, నువ్వు జస్ట్ నువ్వు అనరా అంతే. నేను అప్పుడే అనుకున్నాను రా, నువ్వు చిన్న హెల్ప్ అనగానే నాకు డౌట్ వచ్చింది. అసలే నాకు ఇంటర్వ్యూ ఉంది, మా బాబు సెట్ చేసిన ఇంటర్వ్యూ. ప్లీజ్ రా. అరే నువ్వన్నీ ఏంట్రా మీరు? అరే రారా, మాట వింటా, ఒక డైలాగు లేదు, జస్ట్ హీరోయిన్ ముందు నిల్చోవు. ఇదైపోయింది ఇదైపోయింది, ఇప్పుడు తీసుకుందాం. దేవుడా, ఈ అమ్మాయిలు ఏంటో, ఈ రీల్స్ ఏంటోరా బాబు. ఓకే రెడీ రెడీ. అరే బా, ఆ అమ్మాయి ప్రపోజ్ చేసింది, ఐ డోంట్ లవ్ యూ అని చెప్పు అంతే, ఓకేనా? సరే ఇషా, రెడీయా? రెడీ. రే రే రే, స్టార్ట్ చేద్దామా? యాక్షన్. నీకు ఆన్సైట్ జాబ్ వచ్చిందని
నన్ను వదిలేసి యుఎస్ వెళ్ళిపోతావా? నువ్వు లేకుండా నేను ఉండలేను. ఐ లవ్ యూ. చెప్పు డైలాగ్, చెప్పు చెప్పురా, ఇంక ఇంచే పట్లుంటావు. ఐ డోంట్ లవ్ యూ అని చెప్పురా. ఐ డు లవ్ యూ. చీనీ అబ్బా, అరే ఏం చెప్తున్నావురా? ఐ లవ్ యూ కాదురా, ఐ డోంట్ లవ్ యూరా. మామా ఈసారి పక్కా చెప్తా. ప్లీజ్ రా, నువ్వు వెళ్ళు. ఓకే రెడీయా, యాక్షన్. చెప్పురా. ఐ లవ్ యూ టు. కట్. అరే నీ అబ్బా ఎన్ని టేక్స్ తీసుకుంటావురా? ఐ టు లవ్ యూ కాదురా, ఐ డోంట్ లవ్ యూరా. మామా ఇప్పుడు చెప్తా. అరే ప్లీజ్ రా. అయిపోద్ది అయిపోద్ది అయిపోద్ది, ఇప్పుడు అయిపోద్ది చూడు. ఓకేరా. ఏంద్రా వీడు. యాక్షన్. ఐ లవ్ యూ. ఏంట్రా వీడు. శ్రీరామ్ ఏంటిది బాస్? నన్ను సంపురా. నీ డాష్ కొద్దన్నావురా బాబు, అంత పెద్ద డైలాగ్ వద్దురా. జస్ట్ సారీ అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపో. దానికి రోజుకు 10,000 రా. ఈరోజు అవ్వలేదనుకో, రేపు మళ్ళీ దాన్ని పిలవాలి. 10,000 బొక్క పెట్టకురా. ఈడేంట్రా అమ్మాయి వచ్చి హగ్ చేసుకుని ఐ లవ్ చెప్తుంటే సారీ చెప్పమంటాడు, ఎవడనే చెప్తాడ్రా? అమ్మాయిలు లవ్ బొంగు అనేదాన్న అంటే అది ఇలా చేయడం బాగుందిరా. చెయ్యి చెయ్యి అవ్వా. నీ కాన్సైట్ జాబ్ వచ్చిందని నన్ను వదిలేసి యుఎస్ వెళ్ళిపోతావా? నువ్వు లేకుండా నేను ఉండలేను. ఐ లవ్ యూ. సారీ ఐ డోంట్ లవ్ యూ. ఓకే కట్. అమ్మాయ్యా ఇషా, పేమెంట్ ఫోన్పే చేస్తా, మాకేమైనా డిస్కౌంట్ ఉందా? అయినా మేము ఇంత కష్టపడి రీల్స్ చేస్తూ ఫాలోవర్స్ని తెచ్చుకునేది ఇలా తక్కువ పేమెంట్ చేయడానికి కాదు కదా. అయినా పెద్ద పెద్ద మూవీ ప్రమోషన్సే మాతో చేయించుకుంటున్నారు, ఇవ్వెంత? ప్లీజ్ ఫుల్ పేమెంట్ చేయండి. ఓకే డన్. రాజు. ఏమైంది దీనికి? ఏమైంది? మళ్ళీ అదే గొడవ మీకు? ఇలా రోజు గొడవ పడే కంటే బ్రేకప్ చెప్పేసుకోవచ్చు కదా. ప్రతిదానికి చిరాకు పడతాడు. నో రీజన్. గొడవ పడుతూనే ఉంటాడు. వాడు ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులైందో చెప్పాలంటే నెలలు. లవ్ చేసే కొత్తలో టైం కూడా తెలిసేది కాదు మీకు. ఫోన్ ఎప్పుడు చెవిలోనే ఉంటుంది. ఇప్పుడేంటి గొడవ పడ్డానికి కాల్ చేసుకుంటున్నారా? కలిసుంటూ రోజు తిట్టుకుంటూ కొట్టుకునే కంటే విడిపోయి హ్యాపీగా ఉండడం బెటర్. ఒకసారి ఆలోచించు. ఇట్స్ యువర్ కాల్. రేయ్ సారీరా. నువ్వు అవేం పట్టించుకోకు. ఓకే నేను వస్తున్నా, మనం బయటికి వెళ్దాం, నువ్వు రెడీగా ఉండు. హలో ప్లీజ్ ఏమన్నా మాట్లాడు, ఏదన్నా మాట్లాడు మాట్లాడు. ఛా, ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులైందో గుర్తుందా నీకు? అది నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఇక నా వల్ల కావట్లేదు. We are done. Let's break up. What? Mind dobbinda niku? Avunu. Andike ninnu love chesa. Inka vadale. Nu naku avasaram ledu. Break up.
అందుకే రా ఈ అమ్మాయిలు నమ్మంది. ఇన్ని రోజులు వాడుకొని ఇప్పుడు సింపుల్గా బ్రేకప్ చెప్తే అయిపోయిందా? రే ఇది చిన్న మ్యాటర్ కాదు, మనం ఇలా సైలెంట్గా ఉండకూడదు. ఇన్ని రోజులు నీతో ఖర్చు పెట్టిందంతా వడ్డీతో సహా లావుదాం. వదిలేరా? ఎలా వదిలేస్తాం రా? వదిలేదేలే. ఎరా మొత్తం మీరే తాగేశారా, నాకోసం ఏమైనా ఉంచారా? డార్లింగ్ ఇది తీసుకున్న పక్కెళ్తా, మేము కొంచెం డీప్ డిస్కషన్లో ఉన్నాం. ఏంటి పక్కకి వెళ్ళాలా? బొక్కలు డిస్కషన్? ఇదో పెద్ద అంతర్జాతీయ సమావేశము, నేనుంటే డిస్టర్బెన్స్. రై జాబ్ సెట్ చేసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళమంటే చేత కాదు, కానీ ఓ బొక్కలు డిస్కషన్ పెట్టాడు, బొక్కలు డిస్కషన్. నేను వెళ్ళాను, ఇక్కడే ఉంటాను, తాగుతాను. రై ఓపెన్ చేయరా. బాగుందిరా. రే ఇలాంటి వాళ్ళ మీద ఆయన కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, పర్లేదు జాయిన్ చేసుకుందాం. హే ఆపరా, మా డార్లింగ్కి ఇలాంటి అస్సలు నచ్చు. హే డార్లింగ్ గురించి ఇంకా పూర్తిగా తెలియదురా, స్టేషన్లో మేడం గోక్తుందంట, అంటే మనోడు కూడా గోక్తున్నాడు అనుకో. రే ఊరుకోరా, అలాంటిది ఏం లేదురా, ఏదో సరదాగా మాట్లాడతాం అంతే. ఏ టాపిక్ డైవర్ట్ అవుతుంది, ఈ మ్యాటర్ డీల్ చేసుకోరా. ఫోన్ ఎదురా. లేట్ అయింది, మా ఎస్ఐ గారు ఏమంటారేమో, పోవాలి. చిచ్చి ఎదవల్లారా, మీతో పాటు నన్ను కూడా చేరగొట్టారు కదరా. లేవండి లేవండి, రే లేరా, లే రే లేవరా, రిషి లే. ఆ ఫోన్ ఏంటి? ఏంట్రా? బావా ఇట్స్ టైమ్ టు మూవ్ ఆన్ రా. కలిసి ఉండి ఎప్పుడు తిట్టుకునే బదులు విడిపోయి ఇద్దరు హ్యాపీగా ఉండండి, అది బెటర్. ఒకసారి ఆలోచించు. ఆలోచించడానికి ఏం లేదురా, లొకేషన్ పెట్టిందిగా వెళ్ళటమే. అవును నువ్వు నైట్ కళ్యాణితోనేగా మాట్లాడింది. నో డౌట్ మావా, కళ్యాణిరా. అరే నీ చేతికున్న వాచి పెట్రోల్ కూడా రిటర్న్ అని చెప్పిందిరా, అంటే పెట్రోల్ కొట్టించిన డబ్బులు అనుకో. చాలా లేట్ అయిపోయింది, వెళ్ళాలి. అబ్బో ఎస్ఐ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. తీసుకున్నావా సార్? ఆల్రెడీ తీసేసుకున్నాను సార్, ఒక 10 నిమిషాలు మీ ఇంటి ముందు ఉంటాను సార్. ఓకే సార్. అలాగే సార్, అలాగే సార్. ఓకే సార్. వీడేమో ఫ్రీగా తీసుకురమ్మంటాడు, మటన్ షాపడేమో డబ్బులు ఇస్తాగా ఇవ్వని అంటాడు. చిచ్చి చూసుకో, బాగా చూసుకో, అన్నీ వచ్చాయి. ఆ కాండంకి నువ్వు ఇచ్చిన 50 రూపీస్. సార్ సర్లే, షూటింగ్ అయిపోయిందా? వీడు నీ ఫ్రెండ్ అయితే నా ఫ్రెండ్ని బ్రేకప్ చెప్పడంలో తప్పే లేదు. హలో మైండ్ యువర్ వర్డ్స్. నీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడానికి మేము ఇక్కడికి రాలేదు. నువ్వు నాకు పెట్టిన ఖర్చు, ప్రేమతో సారీ ప్రేమించాను అనుకుని పెట్టిన ఖర్చు బాగా చూసుకో. సిగ్గుంటే మా గిఫ్ట్స్ మాకు ఇచ్చేస్తారు. హలో ఇప్పుడు సిగ్గు గురించి మనకెందుకు, మా వాడిచ్చిన మీరు ఇచ్చారు, మీరు ఇచ్చిన మీరు తీసుకోండి. ఇదిగా
చూసావా, మా వాడు మీ ఫ్రెండ్కి ఎన్ని గిఫ్ట్ ఇచ్చాడు, మీ ఫ్రెండ్ మా వాడికి ఎన్ని గిఫ్ట్ ఇచ్చిందో, తొక్కలో గిఫ్ట్ ఇచ్చుకుని పెద్ద బిల్డప్ ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వరు మరి, మీ అవసరానికి ఎన్నైనా ఇస్తారు కదా, మా ఖర్చాత కాదు. ఆహా, ఆ అవసరం క్రియేట్ చేసేది మీరు, మా నోటితో మేము అడగేలా చేసేది మీరు, మీ చుట్టూ తిప్పించుకొని మా సంఖ మేమే నాకునే చేస్తారు కదే. అంటే నువ్వు కాదు, మీ అమ్మాయిలని. పాపం, మీ నోట్లో వేలు పెట్టినా కొరకడం చేత కాదు మరి. హో, ఎగ్జాక్ట్లీ. హెచ్ ఆపు, నిన్నే కదరా షూట్లో ఏం చేసావు, అప్పుడే మర్చిపోయావా? జస్ట్ హక్ కోసం అన్ని టేకులు తీసుకున్నావు, మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావా? ఓ పెద్ద దిగొచ్చిందండి మరి అప్సరస, బొక్కల వీడియోలు నువ్వును, నువ్వు ఇన్ఫ్లుయెన్సర్, నీకు ఫాలోవర్సు, ఒక్క వీడియోకేనా 1 MB వ్యూస్ వచ్చిందా? రాలేదుగా, ఏదో ఫస్ట్ టైం యాక్ట్ చేశాం, అలా అయిపోయింది. నీ మబ్బు మొహం చూసి ఎవట్టంటవలా, నన్నే కొడతావా? ఎంత ధైర్యనా నీకు? అచ్చే, నాకు నువ్వొద్దు ఏమొద్దు, నాకు నువ్వు ఇచ్చిన అన్ని ఇందులో ఉన్నాయి, తీసుకొని దుబాయ్. నువ్వు కూడా నాకు అవసరం లేదు, పోరా. అరే లాగినా నువ్వు, ఎంతసేపు అలా కూర్చుంటూ, ఆఫీస్ వర్క్ ఏం చేసుకోవచ్చు కదా. అవునరా, వర్క్లో పడితే మర్చిపోతావు, చేసుకో బావా. ఈ అమ్మాయికి ఒక్క వీడియో కూడా 1 MB వ్యూస్ లేవు కదరా, పైగా రీచ్ కూడా ఎక్కువ లేదు, అసలు దీన్ని ఎలా పెట్టుకున్నారు హీరోయిన్గా? అరే ఇదొక పెద్ద ప్రపంచం రా, ఎవరికీ అర్థం కాదు, నీకైతే అస్సలు అర్థం కాదు. అసలు ఈషా ఎవరో తెలుసారా నీకు? నా షార్ట్ ఫిల్మ్ హీరోయిన్. బొక్కేం కాదు, కళ్యాణి వాళ్ళ రూమ్ ఏట్రా. వాట్? నేను కూడా రూమ్ దగ్గరికి చాలాసార్లు వెళ్ళారా, కానీ అక్కడ ఎప్పుడు ఈశాన్ చూడలేదు. తీనక చంప మీద కొట్టిందిరా. ఏంటి, నిన్ను కొట్టిందా? అరే నిన్ను కొట్టిందా? రే అది ముద్దు పెట్టలేదురా, 10 సార్లు చెప్పడానికి చంప మీద కొట్టింది. రే ఆ అమ్మాయితో చాలా జాగ్రత్త రా బాబు, ఎవ్వని లెక్క చేయదు, ఫుల్ డేర్ అంతే, అలా వెళ్ళిపోతుంది. అయినా ఈ రోజుల్లో ఇలానే ఉండాలిరా, పైగా ఈ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి ఇంకా కష్టం. హాయ్ డార్లింగ్. చెప్పు. రే ఈరోజు అన్న ఇంటర్వ్యూకి వెళ్ళరా విధవా? డార్లింగ్ నీకు అర్థం కావట్లేదు, ఏడో పెద్ద ఇళ్ళకంత మాఫియా నడుస్తుంది, మన పవన్ గారిది లవ్ బ్రేక్ అయిపోయింది. ఖచ్చితంగా జాబ్. మరి వీడి పక్కన ఎవరుంటారు? అబ్బో అది చాలా కష్టం, నా ఫ్రెండ్ బాధలో ఉన్నప్పుడు నేను వాడి పక్కనే ఉండాలి. అది కాకపోతే ఇంకోటి ఉంటా మరి. బై డార్లింగ్. ఏటో ఒక్కొక్కసారి వీడు మాట్లాడేది ఎక్కడో కనెక్ట్ అవుతుంది. రే బాబు బాధపడితే ఆకలి తీరదు, నువ్వు రైస్ పెట్టు, నేను ఎల్లి కర్రీ తీసుకొస్తా. ఇప్పుడు చెప్తాను మీ పని. చెప్పరా. రే మన మజ్ను పరిస్థితి తింటాడా వీడా, ఏదో ఆలోచిస్తున్నాడు రా. అలా ఆలోచించద్దని చెప్పు, నీ మొబైల్కి ఒక వీడియో సెండ్ చేశా, అది కొంచెం మన మజ్నుకి చూపించు. అంటే ఫుల్ వీడియో చూపెట్టేద్దామా, కొంచెం ప్లే చేసి ఆపనా. రే కొంచెం అంటే జరగండి, కొంచెం అది ఇలా ఇస్తారా అంటారు కదా, అదేదో నార్మల్గా చెప్పారా బాబు. ఇక్కడ మన ఇలా ఫుల్ జోష్లో ఉంది, వాడిని అస్సలు ఫీల్ అవుతాను చెప్పు. ఫీల్ ఎందుకు అవుతా లేరా? రే ఎదవా, మొన్న ఈషాతో హక్సినప్పుడు వెంటనే కట్ చెప్పావు కదరా, ఆ బాధ నీకేం తెలుస్తుందిరా, పాపం 3 ఇయర్స్ లవర్ అవ్వాలది. పోయి ఆ వీడియో వాడికి చూపించు. ఏరా అందుకే అన్ని టెక్స్ట్ తీసుకున్నా. అంటే యాక్చువల్లీ ఇది మైండ్ వాయిస్ మా అలా బయటకు వచ్చిందంతే.
సర్లేరా, ముందు ఆ వీడియో వాడికి చూపించు. సరే పెట్టే, నేను చూపెడతా. మామ ఈ వీడియో చూడు. అంతలా వెతక్కు. ఫోన్లో ఏదో వీడియో తీస్తున్నావండి, మర్యాదగా డిలీట్ చెయ్యి. ఈరోడు కొత్త క్యారెక్టర్, నీకు అసలు డైలాగే లేదు, ఎందుకు మాట్లాడుతున్నావు? పక్కలాడగా. మా వాడక్కడ బారు తీరాలకు దగ్గర ఉంటే మీరు ఇక్కడ వీడియో చేసి ఎంజాయ్ చేస్తున్నారా? చిచ్చి, మనస్సాక్షి అనేది లేదా మీకు? లేదు, ఉండదు కూడా. మీలాంటి ఎదవల్ని లవ్ చేసి బ్రేకప్ చెప్తే ఇలాగే హ్యాపీగా ఉంటాం. మూసుకొని అవి డిలీట్ చేయి. ఏ, ఇవి ఇన్స్టాల్ అప్లోడ్ చేయవా? చేయవా? చేయను, నేను అప్లోడ్ చేయను. నీకెందుకు? మా వాడు అప్పుడే చెప్పాడు నీ గురించి, నువ్వు చాలా డేంజర్ అని. అలానే ఉన్నావు. ఈ వీడియోస్ ఇన్స్టాల్ అప్లోడ్ చేస్తావు కదా, చెయ్యి, అప్పుడు చూసుకుందాం. ప్రతి వీడియోకి నీలాంటి ఎదవల్ని ఇంతమందిని చూస్తుంటా, మీరంతా నాకు. రే బాబు, అక్కడ నీ లైలా చాలా హ్యాపీగా ఉంటే నువ్వేంట్రా ఇక్కడ ఇలా ఇంత సాడ్గా ఉన్నావు? కూల్ మావా, మర్చిపోవడం ట్రై చేయి. అంటే లవ్ చేసిన అమ్మాయిని మర్చిపోవడం కష్టమే అనుకో, అయినా పర్లేదు, మర్చిపోవాలి. ఏంటి మావా, నేను ఒక డిసైడ్ అయ్యారా? అవును మావా, ఇందాక ఈషా ఏమందో తెలుసా? ప్రతి వీడియోకి నీలాంటి ఎదవల్ని ఇంతమందిని చూస్తుంటా, మీరంతా నాకు. అంత మాట అందా? అవును మావా, అప్పుడే నేను ఒకటి అనుకున్నా. ఏంట్రా? నేను కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తా, ఫాలోవర్స్ తెచ్చుకుంటా. ఇన్స్టాగ్రామ్ వద్దు, నేను యాక్టింగ్ చూసావు కదా, మంచి స్క్రిప్ట్ రాయి, దాన్ని హీరోయిన్గా పెట్టు, మంచి షార్ట్ ఫిల్మ్ ఇద్దాం. అంటే మంచి స్క్రిప్ట్ రాయాలా, మంచి షార్ట్ ఫిల్మ్ తీయాలా? రెండు ఒకటే కదరా. నువ్వు ఉంటే ఏదో ఒకటే అవుతుంది కదరా. చే, రెండు వారు నువ్వు ఎదవా. నువ్వే నన్ను నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు, అదే హీరోయిన్, నేనే హీరో. మనం చేస్తున్నాం, చేస్తున్నామంతే. ఏంటి రే, మంచి స్టోరీ రాయి, నేను ప్రొడ్యూస్ చేస్తా. మామా థ్యాంక్స్ మామా. ఎట్నా? ఏ చి, ఆపు మామా, కొంచెం హక్సీన్లు ఉండేలా చూసుకోరా. ఏదవా, డార్లింగ్, నేను సడన్గా హీరో అయిపోతే నీ ఫీలింగ్ ఏంటి? జోక్ బాగుంది, తిన్నాక మాట్లాడుకో. డార్లింగ్, నేను ఇదే యాక్ట్ చేయాలనుకుంటున్నా, సూపర్గా చేసావు, నీకు కూడా మంచి క్యారెక్టర్ ఇస్తాలే. నిన్ను హీరోగా పెట్టి సినిమా తీసేది ఎవడరా? ఇంకెవరు, నువ్వే. అంత దృష్టి నాకు వదిలేగాని బాబు, వేరే వాడిని చూసుకో. డార్లింగ్ 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 ప్లీజ్ డార్లింగ్ 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 ఒక్క 50,000 డార్లింగ్ డార్లింగ్, నేను చెప్పేది విను డార్లింగ్ డార్లింగ్ ప్లీజ్ డార్లింగ్. జాబ్ చేయడం ఇష్టం లేదు కానీ అన్ని ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తుంటాడు. వెళ్ళి వాడికి స్టోరీ చెప్పు, వాడే ఏదో ఒక తరాసి నిన్నే హీరోగా పెట్టి సినిమా తీస్తాడు. వెళ్ళి వెళ్ళు. కన్న తండ్రి నమ్మట్లేదు, బెస్ట్ ఫ్రెండ్ నమ్మట్లేదు కదా, చెప్తా చెప్తా మీ సంగతి. ఎక్కువ వెతుకొద్దు, అవి దొరకవులే. డార్లింగ్ ఇవ్వు డార్లింగ్, ఎక్స్ట్రా చేయకు డార్లింగ్, ఇవ్వు. రై, సిగరెట్లు తాగి తాగి నాకు దగ్గలపడైందిరా, డబ్బులు ఏమేమి లేవు, పో దుబాయ్. అద్దా నీ డౌట్, సిగరెట్ కాదు డార్లింగ్, బాస్ సినిమా రిలీజ్ అయింది కదా. నేను కూడా వస్తా సినిమాకి. పొద్దున్న డ్యూటీ పెట్టుకొని సెకండ్ షో సినిమాకి వస్తా. పడగా డబ్బులే. కరెక్ట్. అలా చూస్తుంటే జ్ఞాపకాల్లోనే మిగిలిపోతావు. విడిపోయాం కదా.
ఆ బాధ విడిపించుకోవడానికి కొంచెం టైం పడుతుంది. నేనేమైనా తొందరపడ్డానా? అంటే ఐ మీన్ నా వల్ల మీ లవ్ ఏమైనా బ్రేక్ అయిందా? మేము ప్రేమకు దూరంగా ఉన్నాం, అందుకే బ్రేకప్ అయింది. నీ వల్ల కాదు, కలిసి ఉండడం మా వల్ల కాలేదంతే. విడిపోవడం బాధే, ఆ బాధ నుండి బయటకు వస్తే బాగుంటుంది. నువ్వు ఇలా ఉండడం కరెక్ట్ కాదురా. మొదట్లో ఆనందం, మాటల ప్రపంచంతో చాలా అందంగా ఉండేది. ఇప్పుడు మాట్లాడడానికి మాటలు దొరకట్లేదు. ఫోన్ చేస్తే కోపాలు, ఆన్సర్ అడిగితే అరుపులు. ప్రేమను చూపించడానికి, బాధను చెప్పడానికి అతనికి టైం లేదు. అయినా అర్థం చేసుకునే ఆలోచన లేనప్పుడు విడిపోవడమే బెటర్ అనిపిస్తుంది. బాధ భయాన్ని ఇస్తుంది, నవ్వు వరాన్ని ఇస్తుంది అంటారు. నువ్వు ఇలానే కూర్చుంటే నాకు నచ్చట్లేదు. అలా ఉండకే ప్లీజ్. అలా ఏం లేదురా, జస్ట్ చిన్న జ్ఞాపకం అంతే. తన ఆలోచనలు అలా వస్తున్నాయి అంతే. అప్పుడు తను నీ గురించి ఆలోచించలేదు, ఇప్పుడు నువ్వు తన గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ప్రేమకి ఎంత దూరంగా ఉంటే బ్రతకడానికి అంత ప్రశాంతంగా ఉంటుంది. నాకు కొంచెం ప్రశాంతత కావాలరా. నిన్ను ఒక చోటికి తీసుకెళ్తా పద. ఎక్కడికి? ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయడానికి పద. నువ్వు పద చెప్తా, నువ్వు దా చెప్తా. ఎక్కడికి రా, రారా. లవ్ బ్రేకప్ అయిపోయిందంటే ఇండిపెండెన్స్ డే వచ్చేసినట్టే. రే ఎక్కడికి రా, సర్ప్రైజ్ మావా. నువ్వు రా చెప్తా. బొక్కల సర్ప్రైజ్ ఏంటో చెప్పచ్చు కదరా. రే చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది రా, మీరు పదండి నేను చెప్తా, రండి. అరే బావా, వీళ్ళ లవ్ బ్రేకప్ అయిందని ఎవరైనా ఆంటీ దగ్గర తీసుకెళ్తానవా? రే నీ ఎక్కడికైతే నాకేంది, నేనైతే రాడి. బ్రేకప్ సెలబ్రేషన్స్ చూడండి రా, మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నామో చూసి సావండి, సచ్చిపోండి. అరే అరే ఏమైందిరా, ఏంట్రా ఏమైంది? అరే మామ, వీడేరా కొత్త క్యారెక్టరు. ఏది ముందు వీడేవాడో కనిపెడదాం. ఈడో పెద్ద షెర్లాక్ హోమ్స్, మళ్ళీ వాడేవాడో కనిపెడతారంట. అది ముఖ్యం కాదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అది తెలియాలి. ఇది ఎక్కడై ఉంటుందిరా? అరే బావా, ఈ లొకేషన్ నాకు తెలుసురా. రే అమ్మాయిరా, ఒక అమ్మాయి లవ్ బ్రేకప్ని అంతలా ఎంజాయ్ చేస్తుంటే మనం ఇంకెంత చేయాలి? నువ్వు పద మావా. ఏ రా మావా, రారా. ఏ ఆగండి రా. రే ఏం చేస్తున్నావురా? అంటే ఇలాంటి సిచ్యువేషన్లో సినిమాలో చిటికేస్తే కాస్ట్యూమ్స్ మారుతాయి కదరా, అదే ట్రై చేస్తున్నా. ఇక్కడ మళ్ళా కావ్య డైరెక్టరు. రే అలా ఎవడు పడితే వాడు చేస్తే అవ్వదురా, మెయిన్ క్యారెక్టర్సే చేయాలి. ఇప్పుడు చూడు, ఇక పదండి. ఇలాంటి టైంలోనే మనకు హెల్ప్ చేయడానికి కారున్న ఫ్రెండ్స్ ఉంటారు. హలో. ఎవరు అది, ఎవడు?
ఇంత చీకట్లో నల్ల కళ్ళ జోడు ఏంట్రా? ఏదో ఎలివేషన్ కోసం పెట్టా. చూసా చూసా, నీ సెల్ఫీలు అన్నీ చూసా, ఆ మిడిల్ ఫింగర్ కూడా చూసా. అసలు ఎవడాడు వీడు? నా డై హార్ట్ ఫ్యాన్, నేను సైగ చేస్తే చాలు నిన్ను పిచ్చి కొట్టుడు కొడతాడు. ఏంటి వాడు? వాడే నన్ను నిన్నే కొడతాడు. కొడతాడు ఆడికి డైలాగ్స్ ఇవ్వవు, మళ్ళీ ఇందులో యాక్షన్ సీన్ ఒకటా. హలో ఏం కావాలి, హెల్ప్ అంజస్గా. అరే మామా, ఇక్కడేం వర్క్స్ ఉంటాయరా, వెళ్ళి వర్క్ చేసుకోమంటుండు. ఇచ్చిన ఒక డైలాగ్ కరెక్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చి పనిచేసుకోవడం ఏంట్రా, తాగడమే మా పని, ఎంజాయ్ చేయడానికి వచ్చాం, ఎంజాయ్ చేస్తాం. అది నీ వల్ల కాదు. పడుకున్నా, ప్రశాంతంగా పడుకో. ఏంటి నీ ఒక్కదానికి మిడిల్ ఫింగర్ ఉందా? మాకు చేతులు ఉన్నాయి, మాకు ఫింగర్స్ ఉన్నాయి. ఆ ఫోటో చూసి చచ్చిపోతారు అనుకున్నా, బాగానే అడ్రస్ తెలుసుకొని వచ్చారే. బ్రేకప్ పార్టీ మీరే కాదు, మేము చేస్తాం మీకన్నా పెద్దగా. రండిరా. ఈ చల్లని రాత్రి ఇద్దరం ఫుల్ మత్తులో ఉన్నాం, కమిట్ అయితే ఎలా ఉంటుందా అని చూస్తున్నా. అంటావా మామా? హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏయ్ గుడ్ మార్నింగ్. హలో డాక్టర్. హాయ్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను లోనికి వెళ్ళాక రమ్మని? అసలే ఏదో సమాజం, మన ఇద్దరికి లింకులు అంట కడుతున్నారు. సుబ్బారావు మానేశాడు సార్, అందుకే వచ్చాను. వా, వాట్ ఎ గుడ్ న్యూస్ చెప్పావు. సరే కానీ పేషెంట్లు ఎవరైనా వచ్చారేమో చూడు. చెప్పు మహేష్, ఎలా ఉంది ఒంట్లో? బాగుంది సార్. మరి బాగుంటే హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? బాగా తింటున్నాడు సార్, కానీ తిన్నది బయటికి రావట్లేదు. ఓ, బ్యాక్డోర్ ప్రాబ్లమా సార్? నేను టాబ్లెట్స్ రాసిస్తాను, ఈ టాబ్లెట్స్ వాడు, డోర్ ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఏంటి మరి యాంపైర్ల నుండి ఇద్దరం ఒక రూమ్లోకి ఎలా వచ్చామబ్బా? వీడేంటి చేసిందంతా చేసినట్టుగా ఆలోచిస్తాడు. ఎంత పని జరిపింది మామ. కంగ్రాట్స్ బా, మొత్తానికి ఓపెన్ చేశావు. చేశానంటవా? అందులో డౌట్ ఏముందిరా, పక్క జరిగే ఉంటుంది. ఇలాంటి ఛాన్స్ తాగినప్పుడు రావింటరా మనకి? తాగినందుకే ఛాన్స్ వచ్చిందిరా. నా షార్ట్ ఫిల్మ్లో అగ్ సీన్స్ రాయమన్నా, రాయకుండానే అందులో మీరు రావింటరా? రే అలా అని చెప్పి రాయకుండా రోయ్, మంచి సీన్స్ రాయి. కమిట్ అయితే ఎలా ఉంటుందా అని చూస్తున్నా. కమిట్ అవుతామా? Ugh.
ఏంటి ఇక్కడున్నాను? అసలు ఇక్కడికి ఎలా వచ్చాను? అది నేను అడగాలి. నువ్వేంటి ఇక్కడ? అది నా పక్కన. నాకు ఇప్పుడంతా అర్థమైంది. నేను మత్తులో ఉన్నప్పుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఏదో చేసావు కదా. ఓహో, నీ క్రియేటివిటీ తెలియని ఉంటే బయట మా ఎదవ ఉన్నాడు పోయాడు చెప్పు. అమ్మా, మందు మత్తులో నువ్వే నన్ను ఇక్కడ తీసుకొచ్చి పాడు చేసి మళ్ళీ నన్ను అంటావా? మరీ అంత చీప్గా కనిపిస్తున్నానా? హే చీ, అలా అని కాదు. ప్లీజ్ ప్లీజ్ ఏడోకు. అసలు ఏం జరిగిందో తెలియదు కదా. కానీ మొత్తానికి ఏదో జరిగి ఉంటుంది. నేను అసలు ఆ క్యాంప్ ఫైర్ నుంచి రూమ్కి ఎలా వెళ్ళాను? ఏం అర్థం కావట్లేదే. హే, ఎక్కువ ఆలోచించకి, ఏం కాదులే. అంతా అయిపోయింది కదా, నా పరువు అంతా పోయింది. ఈ విషయం అమ్మకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? హే, ఫూలిష్గా మాట్లాడకి. అదేమన్నా నువ్వు కావాలని చేసావా? అయినా నీకు తెలియకుండా జరిగిన దాని గురించి నిన్ను నువ్వెందుకు బ్లేమ్ చేసుకుంటున్నావు? నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మానేసి వెళ్ళి తిను. నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. కాదే, ఒకవేళ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటే? పిచ్చి, అయినా నిన్న మీట ఈరోజు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం ఏంటే? ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా? ఒకసారి మీట్ అవ్వగానే పిల్లలు పుట్టడానికి? నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించుకు. ఏం కాదు, ఒకవేళ నీకు అంతగా డౌట్ ఉంటే ఖచ్చితంగా మనం 45 to 50 days ఆగాల్సిందే. అన్ని రోజుల్లో ఈలోపు మనం తెలుసుకోలేమా? ఇంపాసిబుల్. ఇంకా అలాంటి సైన్స్ రాలేదే. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించుకు. ఓకేనా? బాయ్. హలో. హాయ్. ఎవరు? నేను రిషిని. ఇది మళ్ళీ కట్ చేస్తుంది. కట్ చేస్తున్నా కదా, ఎందుకు మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు? ఎందుకు కట్ చేస్తున్నావు? ఏమైంది? నాకు నీతో మాట్లాడాలని లేదు ఈషా. అది జస్ట్ ఏదో జరిగింది, దానికి మనం ఏం చేయగలం? జస్టా అది నీకు? జస్టా? సారీ, పెద్ద తప్పే జరిగింది. బట్ ఇప్పుడు ఏం చేయలేం కదా. చేయాల్సిందంతా చేసి ఇప్పుడేం చేయలేమంటావా? సిగ్గులేదు, మత్తులో ఉన్న అమ్మాయితో అలా చేయడానికి. ఆహా, మరి నేనెలా ఉన్నా? నేను మత్తులోనే కదా ఉన్నా. ఏచి, ఫోన్ పెట్టే. హే, వీడు వీడు వీడు, ఒక్కసారి బయటికి రావా. టట్టడాయ్. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి చెప్తే అర్థం కాదా? సరే సర్లే, నువ్వు అడవైపు తిరుగుండు, నీ హెల్త్ జాగ్రత్త. తప్పో ఒప్పో, ఏదో ఒకటి జరిగిపోయింది కదా, దాన్ని మనం మార్చలేము. ఇప్పుడు టైంకి తిను, ఇవి తీసుకో. పిచ్చి పిచ్చిగా ఉందా? ఏమనుకుంటున్నావు? ఏదో పెళ్ళానికి చెప్పినట్టు చెప్తున్నావు. తీసుకుంటే ఆశ్చర్యపోవాలి, ఇది ఎక్స్పెక్టెడే. రిషి, చాలా చిరాగ్గా ఉంది, ప్లీజ్ వెళ్ళిపో. నువ్వు ఇది కాదు ఇషా, ఇలా ఏడవదు. ఎప్పుడు తిడుతూ గొడవపడుతూ చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక తప్పు జరిగింది, దానికి నిన్ను బ్లేమ్ చేసుకోకు, నన్ను కూడా. నీకు కొంచెం పీస్ కావాలి, ప్లీజ్ నా త్వర.
డూ యూ ట్రస్ట్ మీ? అస్సలు నమ్మను. ఫేస్ వ్యాల్యూ అలాంటిది. ఇదే నువ్వు, నువ్వు నవ్వుతుంటే బాగుంటుంది. ఇంకా చెప్పు నీ గురించి. ఏం చెప్పాలి? అంటే ఫుల్ టైం ఇదేనా? ఇన్స్టాలో రీల్స్, ప్రమోషన్స్, షార్ట్ ఫిల్మ్స్ ఇంతేనా? నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, అందుకే ఈ వేలో వెళ్తున్నా. మరి మీ పేరెంట్స్? అమ్మ హౌస్ వైఫ్, నాన్న బ్యాంక్ ఎంప్లాయీ. మరి మీ పేరెంట్స్? అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. ఐమ్ సారీ. హే, దట్స్ ఓకే. నేను అమ్మను మిస్ అవుతున్నానే ఫీలింగ్ ఎప్పుడు నాకు తెలియకుండా పెంచాడు మా నాన్న, మై సూపర్ హీరో. నాన్న కానిస్టేబుల్, కలిసి మందు కొడతాం, దమ్ము కొడతాం, సినిమాలకు వెళ్తాం. ఆయన నా ప్రపంచం. యూఆర్ సో లక్కీ అయితే. అవును. ఇప్పుడు ఓకేనా? మనకు కావాలని ఏ తప్పు చేయలేదు, దాని గురించి ఎక్కువ ఆలోచించకు, అంతా అదే సెట్ అవుతుంది. ఏమో, ఇక మీద నా లైఫ్ ఎలా ఉంటుందో చూడాలి. నీ లైఫ్కి ఏమైంది? చాలా బాగుంటావు. ఏంటి, అంతా సెట్ అయినట్టే కదా. నేను ఈవినింగ్ గూగుల్ చేశానే ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందామని. ఏంటి అంటే? మరి ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలని. మరి ఏమైనా సొల్యూషన్ దొరికిందా? దొరికినట్లే ఉంది, బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఏంటి అది? అది వాడిని స్పెర్మ్ టెస్ట్ చేయించుకోమని అడుగుదామని. వాట్? అవునే, నేను టెస్ట్ చేసుకోవాలంటే 45-50 డేస్ పడుతుంది. అదే వాడు టెస్ట్ చేసుకున్నాడు అనుకో, 1 డేలో రిజల్ట్ తెలిసిపోతుంది. అవుననుకో, కానీ వాడు దానికి ఒప్పుకుంటాడంటావా? వాడు ఖచ్చితంగా ఒప్పుకోడు, కానీ ఎలాగైనా ఒప్పించాలి. ఏదో ఎక్కడున్నాడో ఏంటో. ఎవరు కావాలమ్మా? ఎవరు కావాలి? అంకుల్ రిషి. ఆ దూరం ఇంకా లేవనే లేదు. అంకుల్, నేను లేపనా? లేపు. 10 లా ఎలా పడుకున్నాడో చూడు. ఏ రిషి, లే. టైం ఎంత అవుతుంది? లే రిషి, రిషి లెగు రిషి. అరే లోపల ఏం లేదు. థూ ఎదవా. అమ్మో, నిన్న అస్సలు నమ్మకూడదు. కూల్ ఇషా, కూల్. రిషి, రిషి. హే, నేను బయట ఉంటా, నూరా. డార్లింగ్, నువ్వు ఇంకా స్టేషన్కి పోలేదా? ఏ, మీకేమైనా డిస్టర్బెన్సా? అదేం లేదు, ఆ అమ్మాయికి ఏదో పని ఉందంటేను. ముందు ఆ ఊపుడు ఆపు, ఈరోజు వంట చేయలేదు, వెళ్ళి 5వ దగ్గర. మరి నీకు? నాకు స్టేషన్లో ఒక ఫంక్షన్ ఉంది, అక్కడ తింటాలే. సైలెంట్గా లోపలికి వెళ్ళు, నేను నిదానంగా వస్తా. చెంప పగులుతుంది ఎక్స్ట్రాలు చేస్తే. ఛా, ఏంటో ఇంచ మండుతున్న నిప్పిన నీళ్ళు చల్లుతావా? ఛీ, సర్లే, విషయం ఏంటో చెప్పు. నాకు ఒక హెల్ప్ కావాలి. నన్ను అడుగుతున్నావా? జస్ట్ ఆర్డరే, అంతే, చేసేద్దాం. అంటే ఆ రోజు మన ఇద్దరి మధ్య ఏదో జరిగింది కదా. జరిగింది కదా. సార్ చెప్పు చెప్పు. ఆ రోజు జరిగిన దానికి రిజల్ట్ రావాలంటే నేను ఎట్లీస్ట్ 2 మంత్స్ వెయిట్ చేయాలి.
అంటే అసలు ఆ రోజు తప్పు జరిగిందో లేదో తెలియాలి కదా. ఆబ్వియస్లీ. అదే నువ్వు టెస్ట్ చేయించుకున్నావు అనుకో. ఏంటి? రిజల్ట్స్ వెంటనే వచ్చేస్తాయి. టెస్టా? ఏం టెస్ట్? స్పర్మ్ టెస్ట్. వాట్? నువ్వు కరెక్ట్గానే విన్నావు. నువ్వు స్పర్మ్ టెస్ట్ చేయించుకో. నీకు పిల్లలు పుడతారో లేదో ఆ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ప్రతిరోజు టెన్షన్ పడుతూ ఈ 2 మంత్స్ వెయిట్ చేయడం నా వల్ల కాదు. నువ్వు ఈ టెస్ట్ చేయించుకోకపోతే నా శవాన్ని చూస్తావు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఇంత కాంప్లికేట్ చేసుకునే బదులు అవేవో పిల్స్ ఉంటాయి కదరా, అవి వేసుకుంటే సరిపోద్ది కదా. ఇలాంటి చెత్త ఐడియాస్ ఇవ్వకు. ఈ ఆలోచన తనకి రాలేదనుకుంటున్నావా లేక నాకు రాలేదనుకుంటున్నావా? రే, అది ఎలా జరిగినా తప్పు తప్పేరా? మరి ఇప్పుడు ఏం చేస్తావు? అసలే పిల్ల మొండిది, నువ్వు వెళ్ళకపోతే చెప్పింది చేస్తుంది. నార్మల్ 120/180. హై. మే ఐ కమింగ్ సార్? ఈడోడు హైలో ఉన్నప్పుడు వచ్చాడు. అది లోనికి రాకముందు అడగాలి, లోపలికి వచ్చాక కాదు. మీ ఆయన చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టున్నాడు. వైఫ్ అండ్ హస్బెండ్ సార్. వైఫ్ అండ్ హస్బెండ్ సార్. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? ఓకే ఓకే, ఆయనకు డబ్బా తెచ్చేయమ్మా, అలాగే ఆ బాత్రూమ్ కూడా చూపించు. పట్టుకో. హలో, ఫోన్ తెచ్చుకో. ఫోనా? ఇక్కడే ఉండండి, తీసుకో. స్ట్రైట్కి వెళ్ళి రైట్ తిరిగితే అక్కడ వాష్రూమ్ ఉంటుంది, అది యూజ్ చేసుకోండి. ఒక్క నిమిషం, వీడియో చూసేటప్పుడు సౌండ్ తగ్గించుకోండి, ఎవరైనా వింటే బాగుంది. ఓకే. సార్, రిపోర్ట్స్ వచ్చాయి సార్. వచ్చాయా? ఓకే, కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, వాడు. సార్ అంటే? సార్ మెడిసిన్ ఎందుకు సార్? నీ స్పర్మ్ కౌంటింగ్ చాలా తక్కువగా ఉంది, ఇలాగే ఉంటే నీకు పిల్లలు కూడా పుట్టరు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వీడికి పిల్లలు పుట్టకపోతే నాకు థ్యాంక్స్ ఎందుకమ్మా, నీకేగా నష్టం. అబ్బా, అది కాదు సార్, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? ఇంకేముంది, దుప్పటి కక్కుని పడుకోవడమే. డోంట్ వరీ, నీకు కూడా మంచి రోజులు వస్తాయి. సార్ 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 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆగు బాబు, ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు, ఏంటి విషయం? సార్, నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని నా భార్య మా పక్కింటితో లేచిపోయింది సార్. మళ్ళీ నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందని రిపోర్ట్లో వచ్చింది సార్, అంతా మీరిచ్చిన మందుల వల్లే. థ్యాంక్ యూ సో మచ్ సార్, వెంటనే వెళ్ళి నా భార్యను తెచ్చుకోవాలి. నేను ఇచ్చిన మెడిసిన్ వల్ల అంత చేంజ్ రాదే. అదీగాక నీ పిల్లం ఏమైనా పిక్నిక్కి వెళ్ళిందా నువ్వు వెళ్ళగానే రావడానికి? సరే కానీ ఆ రిపోర్ట్ ఇలా ఇవ్వు. అది సంగతి, ఫైళ్ళు మారాయి. అయ్యో మళ్ళీ నా
ఇది నీ ఫైలు, ఇది నీ ఫైలు తీసుకో. అంటే నాకు నువ్వు ఇంకా మెడిసిన్ వాడాలయ్యా. అంటే ఈ జన్మలో నేను నా భార్యను తెచ్చుకోలేనా సార్? కొన్ని జీవితాలు అంతే. సార్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? నీకేంటి బాబు, నువ్వు చాలా దిట్టంగా ఉన్నావు. పిల్లలు పుట్టరన్నారు కదా. ఓ అదా, అది అతని ఫైలు, ఇది నీ ఫైలు. ఫైల్ చేంజ్ అయింది అంతే. నీ స్పెర్మ్ కౌంట్ చాలా బాగుంది, నువ్వు చాలా హెల్దీగా ఉన్నావు. అవునా? నీకు పిల్లలు పుష్కలంగా పుడతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఎందుకులే బాబు, బిల్లు కట్టేళ్ళు. నాకు పిల్లలు పుడతారు. ఇషా, ఇషా లే, ఇషా ఇషా ఇషా, కళ్ళు తెరువు ఇషా, కళ్ళు తెరువు ఇషా. ఇట్స్ టూ లేట్ రిషి. కళ్ళు తెరువు ఇషా, కళ్ళు తెరువు ఇషా. లేదు ఇషా, లేదు ఇషా, బతికించుకో ఇషా, ఇషా ఇషా. ఓకే కట్. రిషి టేక్ ఓకే. బా సూపర్ చేసినారా, పర్ఫార్మెన్స్ పర్సనల్గా తీసుకుంటే ఇట్లా ఉంటుంది. బ్రో ఈ లైట్ అక్కడ పెట్టేళ్ళి. ఏమోరా, ఈశా నా చేతిలో చనిపోయినట్టు అనిపించింది. ఏదో తెలియని బాధ, నా వల్ల కాలేదురా. కొంపదీసి లవ్ గిట్లా చేస్తున్నావా? సరే సచ్ చేంజ్ చేసుకో, పేరు చేంజ్ చేద్దాం. ఇషా కాస్ట్యూమ్ చేంజ్ చేసుకో, నెక్స్ట్ సీన్ చేద్దాం. లొకేషన్ ఎక్కడ? ఇక్కడే పక్కనే. ఇషా ఇంకొక సీన్ మీ ఇంట్లో చేయాలి, ఓకేనా? ఓకే. కొట్టేసినా, అయిపోయాడు ఈరోజు నా చేతిలో. రాజు ఇషన్ రమ్మనుకో. షార్ట్ రోడ్ అంటే పిలుస్తున్నారు. రోల్ కెమెరా రోలింగ్, యాక్షన్. రిషి రిషి, నువ్వు నాకు చెప్పిందేంటి, చేస్తుందేంటి? ఎందుకు నన్ను ఇలా మోసం చేస్తున్నావు? స్మోక్ చేయనని ప్రామిస్ చేసి ఇప్పుడు ప్రామిస్ని బ్రేక్ చేస్తావా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఓకే కట్. ఓకే ఇషా, బాగా కొడుతున్నావు కానీ బాధ కొట్టట్లేదు. స్లాపింగ్ షాట్ వన్ మోర్ చేద్దామా? యా, ఐమ్ రెడీ. యా, యాక్షన్ కట్. సూపర్ బా. ఇషా నువ్వు కావాలని గట్టిగా కొట్టావు కదా. గట్టిగా కొట్టానా? లేదే రిషి, గట్టిగా కొట్టానా? హే దట్స్ ఓకే, పర్వాలేదు. ఓకే ప్యాకప్ ఇన్ఫార్మ్ చేస్తా. ఓకే బ్యాకప్.
ఏంట్రా డల్గా ఉన్నావు? నేను బాగానే ఉన్నా డార్లింగ్. అన్నం ముందు అబద్ధాలు ఎందుకురా? నేను ఎప్పుడైనా నీకు అబద్ధం చెప్పానా? సరే, ఫస్ట్ టైం యాక్టింగ్ ఎలా చేసావు? బాగానే చేశా, నువ్వు వస్తావేమో అనుకున్నా. ఇప్పుడు చూస్తున్నాను కదా. ఏంటి నువ్వు చేసే యాక్టింగ్? రే, నువ్వు ఎలా ఉంటావో నాకు తెలీదా? కన్న చూపులు కదా నాన్న, అన్నీ గమనిస్తాయి. సరే రా. ఏంటి తిన్నావా? లేదే ఇంకా. ఇంకా అదే ఆలోచిస్తున్నావా? ఇంకెన్ని రోజులే, ఒక 10-15 రోజులు తెలిసిపోతుంది కదా. అవును కదా. అయినా కొన్నిటికి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. షూట్ ఎలా జరిగింది? రిషి ఎలా యాక్ట్ చేశాడు? షూట్ సూపర్గా జరిగింది. యునో, రిషిని చెంప మీద కొట్టే సీన్ ఒకటి ఉంది, ఆ సీన్లో చూడు గట్టిగా కొట్ట, అప్పుడు వాడి ఫేస్ చూడాలి. నువ్వు వాడిని కొట్టినందుకు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. చాలా హ్యాపీగా ఉన్నా, వాడి మీద కోపం అంతా పోయింది. అయితే ఇక నుంచి మీరు ఫ్రెండ్సా? రేయ్, ఏం చూస్తావులే కానీ తీసుకో. థ్యాంక్స్ డార్లింగ్. ఇప్పుడు చెప్పు ఏంటి మ్యాటర్. అంటే చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావేమో అని. రేయ్, నేనేం ఫీల్ కాను కానీ మూసుకొని చెప్పరా. తప్పు జరిగిందిరా. సారీ డార్లింగ్, అది నేను కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగింది. రై, యాక్సిడెంట్ కావాలని ఎవరు చేయరా, అనుకోకుండానే జరుగుతాయి. కానీ తప్పే అంటారు. దాన్ని తలుచుకుని బాధపడే కన్నా నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించు. నీకు అమ్మాయి అంటే ఇష్టమేనా? మరి ఇంకే, వాళ్ళ పెద్దవాళ్ళతో నీ పెళ్లి విషయం మాట్లాడతాను. అప్పుడు వద్దు డార్లింగ్. అంటే ఇంకా తన మనసులో ఏముందో నాకు తెలియదు, నాకు కొంచెం టైం ఇవ్వు. సరే, టైం చూసుకుని ఆ అమ్మాయికి చెప్పు. సరే, నేను కిందికి వెళ్తాను, నువ్వు వచ్చేయి. డార్లింగ్, థ్యాంక్స్ నానా. హలో. నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతా, ఆన్సర్ చెప్పు. అడుగు. నిన్న నీ చెంప మీద కొట్టా కదా, నొప్పి రాలేదా? వచ్చింది. సారీ రిషి. హే, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. కొట్టింది నువ్వేగా. అదెప్పతో నా మీద కొంచెం కోపం తగ్గింది అనుకుంటున్నా. అది ఎప్పటికీ తగ్గదు. వన్ మోర్ క్వశ్చన్. అడుగు. నేను నీ చేతిలో చనిపోయిన సీన్లో శ్రీరామ్ కట్ చెప్తున్నా, నువ్వెందుకు ఏడు పాపలేదు? అది నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆన్సర్ ఏమో తెలీదు. అది నా వల్ల కాలేదు. నువ్వు చనిపోయావన్న థాట్ తీసుకోలేకపోయాను. హలో, హలో, ఉన్నావా? హలో, హా బాబాయ్. రేయ్, ఎక్కడున్నావురా? రూమ్లోనే ఉన్నా, ఆఫీస్కి రెడీ అవుతున్నా. నువ్వు మాత్రం ఆఫీస్కి వెళ్ళు. అప్పా, నువ్వు నన్నను వాణ్ణి మాత్రం ఏమనుకో. సర్లే,
నైట్ వాడు ఒక విషయం చెప్పాడు. నీతో ఏమైనా డిస్కస్ చేశాడా? నువ్వు విషయం ఏంటో చెప్పు, డిస్కస్ చేశాడో లేదో చెప్తా. అదేరా, ఆ అమ్మాయి ఇషాతో వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందట కదా. ఓ చెప్పాడు నీకు? చెప్పాడు కానీ వాడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. వాట్? వాటేది బొంగలేదు, చెప్పేది వినా. వాడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. తెలుసుగా, పెళ్ళైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది వర్కౌట్ కాదు. వాడిని జాబ్ చేసుకోమని చెప్పు. వాడిని మాట వింటాడు. బాబాయ్, నువ్వు వాడి జాబ్ సంగతి వదిలే, నేను చూసుకుంటా. వాడు ఇప్పుడే వచ్చాడు, నేను చూసుకుంటా. బాయ్. రే మామా, సూపర్ రా, వెరీ గుడ్ డెసిషన్. డెసిషనా? విషయం ఏంట్రా? అవునరా, ఈశాన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. సూపర్ రా. మరి ఈ విషయం ఈశాకి చెప్పావా? లేదురా, చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందని భయంగా ఉంది. మంచి టైం చూసి చెప్దాం అనుకుంటున్నా. అవునరా, ఈ మధ్య కళ్యాణ్ ఏమైనా కాల్ చేస్తుందా? లేదురా. రే ఈశారా, కాల్ చేస్తుంది. అరే మరి లిఫ్ట్ చేసి మాట్లాడరా. లిఫ్ట్ చేయరా. హలో, ఎక్కడున్నావు? రూమ్లో. సరే, నైట్ చిన్న ప్రమోషన్ ఈవెంట్ ఉంది, నువ్వు కూడా రా. నేనా? నేనెందుకు? నన్ను తీసుకెళ్ళాలిగా, అందుకు. మూసుకొని రా. నైట్ ఏదో ఈవెంట్ ఉందంటరా, నన్ను తీసుకెళ్ళమంటుంది. సూపర్ మామా, ఇదే మన ఛాన్స్ రా. అవును మామా, ఇది యూజ్ చేసుకో, ఎలా అయినా ఇషాక్ ప్రపోజ్ చేయి. అబ్బా, ఎక్కడ చచ్చావురా బాబు, టైం అవుతుంది. కాల్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. హాయ్. వచ్చింది లేటు, మళ్ళీ హాయ్ అంటా. త్వరగా పద. హలో, ఏంటా కంగారు, ఇంకా టైం ఉందిగా. ఈవెంట్ 6:00 స్టార్ట్ అయింది. సరే ఎక్కు పద. నీ పని బాగుందిగా, బ్రాండ్ ప్రమోషన్స్, మూవీ ప్రమోషన్స్, షార్ట్ ఫిల్మ్స్, లైఫ్ అంతా బిజీ బిజీ. మేము పడే కష్టం కూడా అలానే ఉంటుంది. మా వీడియోస్కి వ్యూస్ రాకపోయినా లైక్స్ రాకపోయినా ఆ బాధ చెప్పుకోలేం. అబ్బా త్వరగా పద, టైం అవుతుంది. అరే వెళ్తున్నా కదా. అంటే పెట్రోల్ అయిపోయింది. నీ ఎంగమ్మ స్టార్ట్ అవే. వాటర్ తాగు. థ్యాంక్ యూ. ఇది టైం పట్టేలా ఉంది, నువ్వు క్యాబ్కి వెళ్ళు. ఇప్పుడు వెళ్ళే అవసరం లేదులే. సారీ ఈషా. నో ప్రాబ్లం. ఇది కాకపోతే ఇంకోటి, ఈవెంట్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయిగా. అంటే ఈవెంట్కి వెళ్ళకపోతే నీకేం ప్రాబ్లం లేదు కదా. నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ బైక్ని ఎలా తీసుకెళ్దాం? చేసేదే ఉంది, నెట్టుకుంటూ పోవడమే. అంత దూరమా? తప్పదు మరి.
ఈరోజు ఎలాగైనా సరే ప్రపోజ్ చేయాల్సిందే. రే, ఇదే మంచి టైం చెప్పేరా. నువ్వు ఎప్పుడు చెప్తావని వెయిట్ చేస్తున్నా, చెప్పేరా. ఎలా చెప్పాలో తెలియడం లేదే. రే రిషి, చెప్పరా. నువ్వు చెప్పే వరకు నేను కూడా చెప్పను. నేను నడిపిస్తాను, నడిపిస్తాను. వద్దు పద. అబ్బా నేను నడిపిస్తాను. వద్దు అబ్బా, నేను నిన్ను నడిపిస్తా. అరే
అయ్యో జాకెట్. ఇడియట్. హే, ఈవెంట్ ఎలా అయింది? అసలు వెళ్ళలేదే. అవునా? ఎందుకు? వెళ్ళేదారిలో బైక్ పాడైపోయింది. పాపం రిషి చాలా ట్రై చేశాడు కానీ బైక్ స్టార్ట్ అవ్వలేదు. ఇంకేం చేసేది లేక రిటర్న్ వచ్చేసాం. మరి బైక్ నడిపించుకుంటూనే వచ్చాం. అంత దూరమా? అబ్బా, కాళ్ళు నొప్పి వస్తున్నాయి. అబ్బా, కాళ్ళు నొప్పి వస్తున్నాయే. అంత దూరం నడిస్తే నొప్పులు రావా? నీకే ఇలా ఉందంటే ఆ రిషి పరిస్థితి ఏంటో. హే, ఈ జాకెట్ వాడిదే. సంథింగ్ సంథింగ్. ఎరా బావా, ఏమైంది? చెప్పేశావా? చెప్పలేదారా? ఖుషీలో బాసే చెప్పలేదు. నేను ఎంతరా, టైం వస్తుంది కదా, అప్పుడు చెప్దాం. ఏంటి పొద్దు పొద్దున్న ఏదో వెతుకుతున్నావు? పీరియడ్ వచ్చింది, ప్యాడ్స్ కోసం చూస్తున్నా. అక్కడ ఉంటుంది చూడు. మంత్ నీకు పీరియడ్ వచ్చిందా? ఇంకా రాలేదు. అంటే ఇది ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. ఒకవేళ మీరు ఆ రోజు
నిజంగా మీట్ అయితే ఈ మంత్ పీరియడ్ స్కిప్ అవ్వడానికి కూడా ప్రెగ్నెన్సీయే రీజన్ అయితే నీకొక్కటే దారుంది. ఇంకెప్పుడు ఇలాంటి సలహాలు ఇవ్వకు. ఇది వీడికి చెప్పాలా? చెప్తాంలే. వద్దులే, ఏం చేయాలి? దేవుడా, చేద్దాం. హలో, పీరియడ్స్ ఇంకా రాలేదు. స్కిప్ అయింది. నువ్వు చెక్ చేసుకున్నావా లేక పీరియడ్ రాలేదని అలా అనుకుంటున్నావా? ఇంకా చెక్ చేసుకోలేదు, బట్ ఏమో కొంచెం డౌట్గా ఉంది. ఇప్పుడే వామిటింగ్స్ కూడా అయ్యాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వేం కంగారు పడకు, మనం హాస్పిటల్కి వెళ్దాం. సరే. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా, టెస్ట్ చేద్దాం, తెలుస్తుంది. ఈ టెస్ట్ చేయించెల్లి. సరే, రండి. కంగ్రాట్స్ అయ్యా. సార్, ఇట్స్ పాజిటివ్. తను ఇప్పుడు కడుపుతో ఉంది. రే, ఇది ఉప్పు చూడు. అరే, నేను కర్రీ చేయమన్నా కదా, నా చెప్పుతని పళ్ళ పళ్ళ కొట్టుకోవాలరా. రే, కొంచెమే కదరా ఉప్పు ఎక్కువైంది. కొంచెమా? అరే, రూమ్లో ఉన్న ఉప్పు మొత్తం నువ్వు వేసినావు. అరే, ఈ సిన్ పేపర్ చూసుకో, రేపు షూట్ ఉంది, రేపే లాస్ట్ డే. అరే, ఏమైంది? హాస్పిటల్ వెళ్ళొచ్చిన కాంచి ఇలా ఉన్నావు. రే, ఏమైందిరా, కొంప తీసి పాజిటివ్ వచ్చిందేంటి? బావా, మందాగాలనిపిస్తుందిరా. ఏంట్రా, ఏమైంది ఇడికి? అరే విడి, ఇలా ఉంటే రేపు షూట్ ఇలా చేయాలరా. హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఇలాగే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏం టైమింగ్ బాబాయ్? దా చాలే ఆపరా. వీడెక్కడా? వీడి ఇప్పుడే లోపలికి వెళ్ళాడు. అవును, కానీ ఎందుకు డల్లుగున్నాడు? ఏమోరా, నాకు అది అర్థం కావడం లేదు. ఈరోజు ఎలాగైనా తెలుసుకోవాల్సిందే. అయితే ఖచ్చితంగా ముత తీయాల్సిందే. ఎప్పుడు లేంది, వాడే వాళ్ళు తాగుదామన్నాడు. తాగితే చెప్తాడంటావా? రై, అది అమృతం రా. లోపలికి వెళ్ళిందంటే మ్యాటర్ మొత్తం బయటకు రావాల్సిందే. ఇదిగో, ఇది తీసుకెళ్ళి మందు తీసుకురాపో. వెళ్ళపో. రై, వీడెందుకు డల్గా ఉంటున్నాడో మీకేమని చెప్పాడా? అవునరా, ఏమైందో చెప్పరా, నీలో నువ్వే బాధపడితే అలా. రై, వీడు ఎలా యాక్టింగ్ చేస్తున్నాడు? బాబాయ్, వాని గురించి నీకు తెలియదు, మనోడు కమలాసన్.
అబ్బో, వాడో కమలాసను, నువ్వో బాలచందరు, మీరిద్దరు కలిసి మరో చరిత్ర ఇస్తున్నారు, పోరా. రై, ఇటు చూడరా, నా వైపు చూడరా. ఏమైందిరా, ఎందుకని డల్గా ఉంటున్నావు, చెప్పరా. అలా అడుగు బాబాయ్, అప్పుడైనా చెప్తాడేమో. డార్లింగ్, ఏమనుంటే చెప్తా కదా, నీకెందుకు చెప్పను. నన్న రై, అన్ని విషయాలు నాతో షేర్ చేసుకునే ఫ్రీడమ్ నీకు ఇచ్చాను రా, కానీ నీ బాధ నాకు చెప్తే నేనెక్కడ బాధపడతానని నాకు చెప్పట్లేదు కదూ. ఆ మాత్రం నాకు తెలీదా, నేను నీ బాబుని రా. పేరెంట్స్తో చెప్పలేని కొన్ని విషయాలు ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు. మీ మధ్య నేను ఎందుకు, మీరు మాట్లాడుకోండి, నేను వస్తా. రే, ఏమైందిరా నీకు, ప్రతి విషయాన్ని మీ నాన్నతో షేర్ చేసుకునేవాడివి, ఆయన అంతలా అడుగుతుంటే ఏం చెప్పవేంటి. నాన్న కాబట్టి ఈ వయసులో ఆయనకు ఇవ్వాల్సింది సంతోషాన్ని, బాధని కాదు. నాన్న ఇంత ఫ్రీడమ్ ఇచ్చినా ఈ ఒక్క విషయం ఫ్రీగా చెప్పలేకపోయారా. అసలు ఏమైందిరా, హాస్పిటల్లో ఏం జరిగింది? అంటే ఈమె పేరు ఇషా, ఆమె పేరు ఇషిక. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్. నువ్వు కాదు కన్ఫ్యూజ్ అయింది, నేను. జీఎన్ఎం చేసిన వాళ్ళని కాకుండా టెన్త్ ఫెయిల్ అయిన నిన్ను పెట్టుకున్నాను చూడు. నాది నాది బుద్ధి తక్కువ సార్. అంటే అది సారీ బాబు, అది ఫైల్ చేంజ్ అయింది, షీఈస్ నాట్ ప్రెగ్నెంట్ సార్. అది సరే, తనకి పీరియడ్ రాలేదు. ఏమయ్యా, పీరియడ్స్ రాకపోతే ఇంకా ప్రెగ్నెన్సీ అనే? ఏదో వీక్నెస్ వల్ల ఉంటుందిలే. నేను ఒక ట్యాబ్లెట్ రాస్తాను, వాడండి. అమ్మయ్యా, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఐ లవ్ యూ ఇషా. వాట్? Yes, I'm in love with you. ఇదెప్పటి నుంచి నాకు నీ మీద ఫీలింగే లేదు. అసలు నువ్వంటే నాకు చాలా చిరాకు తెలుసా? ఆ రోజు మన ఇద్దరి మధ్య అలా జరగడం వల్ల నేను నీతో ఇలా ఉన్నా అంతే. నువ్వంటే నాకు ఎప్పటికీ ఇష్టం లేదు. చూడు, నా కళ్ళల్లోకి చూడు. ఈ కళ్ళల్లో నీ మీద ప్రేమ కనిపిస్తుందా? ఎప్పటికీ కనిపించదు. ఇలాంటివేం పట్టించుకోకు, పదా. హలో మాస్టారు, ఏంటి? ఇప్పుడు ఏంటి, ఐ టు లవ్ యూ అని చెప్పి హగ్ చేసుకుంటే గానీ రావా? నీకంత సీన్ లేదు, మూసుకొని పదా. అమ్మాయి ప్రెగ్నెంట్ కదా అని తెలిసింది, ఆ హ్యాపీ మూమెంట్ అయ్యేలోపే మళ్ళీ సాడ్ న్యూస్. ఏంది జీవితం, ఈ అమ్మాయిలు ఇంతే మావా, ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటారు. అదేం సైకిజం ఏంటో, మనం బాధపడుతుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మీరు అనుకున్నట్టు అమ్మాయిలు అలా ఉండరా, వాళ్ళ రకం అమృతంలా అన్నమాట. మనం అర్థం చేసుకుంటే అమృతం, అర్థం చేసుకోకపోతే విషయం. తను ప్రెగ్నెంట్ అయినా కాకపోయినా నేను తను మిస్ చేసుకోను, అది నాకు కావాలంతే.
తిట్టినా కొట్టినా సరే నేను దాన్ని వదులుకోను. అమ్మాయిల ప్రేమ అంతే మామ, ఏదో మ్యాజిక్ ఉంటుంది, అలా కట్టిపడేస్తుంది అంతే. రేయ్, రేపు షూట్ ఉంది కదా, అక్కడ మాట్లాడు. చెప్పానా అదేమీ ప్రెగ్నెన్సీ కాదని, నువ్వే ఎక్కువ ఆలోచించావు. ఒకవేళ అది నిజమైనా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే నేను వాణ్ణి మిస్ చేసుకోను కాబట్టి. పాపం, మరెందుకే వాణ్ణి అలా ఏడిపించావు? అదంతేనే, అదొక ఫీలింగ్. వాడు నా కోసం బాధపడుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా? ఉంటుంది ఉంటుంది, ఎందుకుండదు? దాన్ని అలాగే లాగేవనుకో, తెగిపోతుంది, అప్పుడు ఇంకా బాగుంటుంది. రేపు షూట్ ఉందిగా, అప్పుడు చెప్తా. ఇషా కీవు, ఇషా కీవు, కీవు ఇషా. కీవు కావాలా? కీవు కావాలా? పెళ్లి చేసుకుందామా? ఓకే కట్. బా, సూపర్ వచ్చిందా, న్యాచురల్గా వచ్చింది. చాలా బాధ పెట్టాను కదా, సారీ రా. ఎరా, షూట్ కంప్లీట్, వెళ్దామా? డైరెక్టర్ గారు, మాకు కొంచెం పనుంది. కొంచెం సంధిస్తే చాలు, దూసుకెళ్ళిపోతావే? అంటే మరి హెచ్ఈ యాప్. ఇప్పుడు మనం కళ్యాణి ఆఫీస్కి వెళ్ళాలి, పవన్కి కాల్ చేసి అక్కడికి రమ్మను. ఓ, అర్థమైంది అర్థమైంది. వాళ్ళు కూడా కలిస్తే బాగుంటుంది కదా. డన్. వీడేంట్రా లిఫ్ట్ చేయట్లేదు? నేను చేస్తా, ఆగు. హా, చెప్పరా. అరే, ఎక్కడున్నావు, అర్జెంట్ కలవాలే. లేదు మా, ఆఫీస్ వర్క్ మీద బయటకు వచ్చా. అరే, నాకు అవన్నీ ఏం చెప్పకరా, మనం కలవాలే అంతే. అరే, ఇప్పుడు కుదరదురా, ఒక ఇంపార్టెంట్ ఫైల్ మీద సైన్ చేయడానికి వచ్చా. సరే, మళ్ళీ చేస్తా, బాయ్. హలో,
హలో, అరే హలో, కట్ చేశారా? వాడేదో ఇంపార్టెంట్ ఫైల్ మీద సైన్ చేయాలట. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంత సుత్తి చెప్పే వదులు, డైరెక్ట్గా వాళ్ళు అక్కడ రమ్మనొచ్చు కదా. మరేం చేద్దాం? పోనీ కళ్యాణి దగ్గరికి వెళ్దామా? ఇది బాగుందిరా. ఇప్పటికైనా వాళ్ళకి నిజం చెప్పాము. ఈ సిచ్యువేషన్లోనా? అసలు టైం చూసుకొని చెప్పాలి. అటు చూడవే. వీళ్ళు ఎప్పుడు కలిశారు? వీడబ్బా, వీడు ఇంపార్టెంట్ ఫైల్ మీద సైన్ చేయాలన్నారా? చెప్తాను ఇప్పుడు. బాగుందిరా. ఏరా, ఇది నారా ఇంపార్టెంట్ ఫైల్? ఏరా, సైన్ బాగా చేశావా? అది రూమ్లో కొంచెం కూడా డౌట్ రాకుండా బాగా మేనేజ్ చేసావే. అది కాదు. ఇక ఆపండిరా, మేము ఆ రోజు చెప్పాలనుకున్నాం. ఈలోగా చాలా జరిగాయి. అసలు మీరెప్పుడు కలిసిపోయారా? ఆ రోజే మనం క్యాంప్ఫైర్కి వెళ్ళాంగా. ఆ రోజా? అవును, ఆ రోజే. రేణి అబ్బా, అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పరా. ఎవడాడు అసలు ఆ ఫొటోస్ ఏంటి, నువ్వేంటి? అడిగేది నిన్నే, చెప్పు. అది తెలుసుకోవడానికి వచ్చావా? నిన్ను కళ్యాణి, ఐఎమ్ రియలీ సారీ, అలా చేసి ఉండకూడదు. లేదు, నేనే నిన్ను ఇబ్బంది పెట్టాల్సింది కాదు. సారీరా. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను. ఐఎమ్ రియలీ సారీ రా. లేదురా, నేను కూడా నిన్ను చాలా హర్ట్ చేశా. Yes, చేశావ్. సారీ, ఇంకెప్పుడు అలా చేయను. నాకు నమ్మకం లేదు. మేము అప్పుడే కలిశానురా, మళ్ళీ మీ మాటలకి ఎక్కడ డిస్టర్బ్ అవుతామో అని మిమ్మల్ని ఒక రూమ్లో పెట్టేసి. అయినా అక్కడేం జరగలేదులే, మీరు ఫుల్ మత్తులో ఉన్నారు. మరి ఈ విషయం ముందే చెప్పాలి కదరా. అంటే చెప్దాం అనుకున్నా.
కానీ అప్పుడే బ్రేకప్ చెప్పి మళ్ళీ అప్పుడే కలిసామంటే మళ్ళీ మీరు రే 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 నిన్ను రే చెప్పాలి కదరా, చెప్పాలి కదా, చెప్పాలి కదా, చెప్పాలా చెప్పాలి కదా, రే చెప్పాలి కదా, చెప్పాలి కదా, ముందే చెప్పాలి జరుగుతుంది, చెప్పాలా వద్దా? నీ అబ్బా రోజు ఇంత గోల జరుగుతున్నా కూడా నీకు చెప్పాలనిపించలేదురా? అదే కదా, ఎందుకు చెప్పలేదురా? రే 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 నేను చెప్పాలని అనుకున్నారా, కానీ ఇంతలో మీరు క్లోజ్ అవుతున్నారని అనిపించింది, అందుకే చెప్పలేదే, సారీ. అంటే మీరు ఇన్ని రోజులు కలుసుకోలేదా? అట్లీస్ట్ ఫోన్ కూడా మాట్లాడుకోలేదా? రిషి, రిషి తిట్టు, నైట్ ఏదో మీటింగ్ అన్నావు, మూవీకి వెళ్తావా? ఎన్నిసార్లు చెప్పినా మారవు నువ్వు, నైట్ అంతా సినిమాకి వెళ్ళడం, పొద్దున ఆఫీస్కి లేట్కి వెళ్ళడం. ఎంత హాయిగా ఉంటావు, తిట్టు లెగింకా వీణి, తిట్టు ఇంకా తిట్టు, అబ్బా ప్రశాంతంగా ఉందిరా నేను తిడుతుంటే. అమ్మా అమ్మది నమ్మా చిచ్చి, ఇప్పుడు చూసినా అబద్ధాలే. తూ నా బతుకు, మా నాన్న కూడా ఎప్పుడు నన్ను ఇలా లేపలేదు. లవ్ చేసి పెళ్లి చేసుకున్నా సంక నాకిపోతున్నా. ఏంటేదో అంటున్నావు? ఏం లేదు బంగారం, నిన్ను కాదు ఫోన్ లేదో చూసుకుంటున్నా. ఇట్స్ నాచురల్. వస్తున్నావా? వస్తున్నా. రే ఎంతసేపు నుండి వెయిట్ చేయాలరా? ఏంటి మ్యాటర్, స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చావు, పెళ్ళి ఫిక్స్ అయిందా? మనకంత అదృష్టం లేదు కానీ స్వీట్ తీసుకోండి. అరే మామ మీరే వీడికి ఎలా అయినా హెల్ప్ చేయాలరా. అసలు ఏమైందో చెప్పండి. అంటే ఒక ప్రొడ్యూసర్ని కలిసా, నా వెబ్ సిరీస్ స్టోరీ చెప్ప, తను ఓకే అన్నాడు. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అసలు మ్యాటర్ ఏంటో మొత్తం వినండి రా. సరే చెప్పు. అంటే ఆ ప్రొడ్యూసర్ ఒక డెమో చేసుకురామన్నాడు. మొన్న మనం చేసాం కదరా, అది చూపించు. అరే అది చూసాకే ఛాన్స్ ఇచ్చారా? అది కాదు మామ, ఈ వెబ్ సిరీస్ స్టోరీని డెమో చేయమన్నాడు. ఎలాగైనా మళ్ళీ మీరిద్దరే యాక్ట్ చేయాలరా. రే నా వల్ల కాదురా, చేసిన ఒక్కదానికే ఇలా ఏడుస్తున్నా మళ్ళీనా? ఇంటికి వస్తావుగా అప్పుడు చెప్తా. అబ్బా నువ్వేనా? నేను చేసుకొని నేను కూడా ఏడుస్తున్నా. ఆ ఒక్క షార్ట్ ఫిల్మ్ ఎందుకు చేశానా అని ఇప్పటికీ ఫీల్ అవుతున్నా. నా వల్ల కాదు శ్రీరామ్, నేను చేయలేను. ఛీ అమ్మా, వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారు. రే ఆపండిరా మీ డ్రామాలు. మామా ఒక్క షార్ట్ ఫిల్మ్ నా జీవితాన్ని మార్చేసిందిరా. ఇంట్లో నువ్వు ఇదే, స్క్రీన్ మీద ఇదే. అబ్బా నా వల్ల కాదురా. అంటే నేనంత దయ్యానా? చెప్పు చెప్పు. Thank you.